మంత్రి గారు, ఈ 5 సంవత్సరాల్లో ట్రూ అప్ ఛార్జెస్ 11,000 కోట్లు అయింది అధ్యక్ష. అంటే ఆ ట్రూ అప్ ఛార్జెస్ 11,000 కోట్లు ఇప్పుడు ప్రజల మీద భారం పడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంటే అగ్రికల్చర్ సబ్సిడీ ఇవ్వాల్సింది తప్పుదారు పట్టించి ప్రజల మీద భారం మోపే కార్యక్రమం గత తెలుగుదేశం ప్రభుత్వం చేసింది అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 3 సంవత్సరాల్లో డిస్కమ్లకి ఏదైతే ఇవ్వాల్సిన బాకీలు ఉన్నాయో మొత్తం కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 300 కోట్లు అదనంగా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. గత తెలుగుదేశంలో అధ్యక్ష మరి ట్రూ అప్ ఛార్జెస్ కానీ మరి వాళ్ళు ఈ అగ్రికల్చర్ సబ్సిడీ కానీ ఎస్సీ ఎస్సీ ప్లాంట్ సబ్సిడీ కానీ అన్ని కలిపి అధ్యక్ష 32,000 కోట్లు డిస్కమ్స్కి అప్పు చేసిన పరిస్థితి వాళ్ళు చెల్లించకుండా ఉన్న పరిస్థితి ఉంది అధ్యక్ష. మరి వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష మరి ఈ ప్రభుత్వం గురించి వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. మరి వాళ్ళు చేసినటువంటి ఆ పీపీఎల్ అధ్యక్ష మరి సోలార్ సంబంధించినటువంటి పీపీఎల్ కానీ 4.85 రూపాయలకి ఆ రోజు చేశారు అధ్యక్ష. ఈరోజు 2.49 రూపాయలకి మరి సోలారు పవర్ ఇస్తామని చెప్పి ముందుకు వస్తే దాన్ని మళ్ళీ కోట్లు ఇప్పిస్తారు అధ్యక్ష. 10,000 మెగావాట్లు మనం పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే దాన్ని కోట్లు ఇప్పించి ఆపిస్తారు అధ్యక్ష. అంటే ప్రభుత్వాన్ని నిర్వీణం ఈ యొక్క ఈ సంస్థని నిర్వీణం చేయాలనే ఆలోచన ఆ తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఈ డిస్కమ్ని నిలబెట్టే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అధ్యక్ష. ఎన్ని వ్యయ ప్రశ్నలు కూడా 1,000 కోట్లు అప్పుడున్నా కూడా దాన్ని చక్కదిద్దే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటున్నాను.